ఎల్కే పాడు గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీరస్తు కళ్యాణ మండపాన్ని రాష్ట్ర మాధ్యమిక శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని శ్రీరస్తు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన టాంకసాల సుబ్బారావును ఆయన అభినందించారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని ఎనికేపాడు గ్రామంలో గల టంకసాల శ్రీ సీతారాములవారి ఏసీ కళ్యాణ మండప ప్రాంగణంలో మరో నూతన మినీ ఏసీ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. శ్రీరస్తు కళ్యాణ మండపం పేరిట ఏర్పాటైన ఈ మినీ ఏసీ కళ్యాణ మండపాన్ని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. కళ్యాణ మండపం ఆవరణలో నిర్మించిన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీ రాజగోపాల్ మాట్లాడుతూ టంకసాల కళ్యాణ మండపం చేరువనే మినీ ఏసీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో శ్రీరస్తు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసిన టంకసాల సుబ్బారావును ఆయన అభినందించారు. కళ్యాణ మండపంగా నామకరణం చేసి ఇవాళ రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే విజయవాడలో కళ్యాణ వేదికలు కొరత ఉన్న సందర్భంగా ఆ కొరత తీర్చడం కోసం తన వంతుగా ఈ విధంగా కళ్యాణ మండపాలు కట్టి ఖచ్చితంగా అనేక మంది ప్రజలకి తోడ్పాటు కొనందుకు సుబ్బారావు గారిని మన కుటుంబ సభ్యులు కూడా నేను అభినందన. పారిశ్రామికవేత్త మలినేని రాజయ్య మాట్లాడుతూ విజయవాడలో ఉన్న కళ్యాణ మండపాలు ప్రజల అవసరాలకు సరిపోవటం లేదన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కళ్యాణ మండపాన్ని మధ్యతరగతికి అందుబాటులో ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. మినీ కళ్యాణ మండపం కట్టడం చాలా సంతోషదాయకంగా ఉంది. చిన్న చిన్న వాళ్ళకు తర్వాత పేద భిక్కికి వాళ్ళందరికీ ఈ కళ్యాణ మండపం ద్వారా ఆయన సేవలు అందించాలని చాలా కుతూహలంగా ఉన్నారు. మరి సుబ్బారావు గారికి అన్ని ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం యజమాని టంకసాల సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గురునానక్ కాలనీలోని శ్రీ సంజీవిని మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ వైద్యులు పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఈ హాస్పిటల్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు సూచించారు. గురునానక్ కాలనీ మెయిన్ రోడ్లో శ్రీ సంజీవిని మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నూతనంగా ఏర్పాటు చేశారు. పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఈ హాస్పిటల్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత విజయవాడ నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. భవిష్యత్తులో విజయవాడ వైద్యుల వాడగా మారనుందని తెలిపారు. ప్రజలకు అత్యాధునికమైన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. నిస్వార్థ భావంతో సేవ చేయాలని పేర్కొన్నారు. తో పాటు స్పెషలైజేషన్గా ఇంప్లాంట్స్, మ్యాగ్జిలోఫేషియల్ ప్రాసెస్, అలాగంటే యాక్సిడెంట్లో కన్ను కానీ చెవు కానీ ముక్కు కానీ పోయిన వాళ్ళకి అందంగా తయారు చేయడానికి సదుపాయాలన్నీ ఉన్నాయి. ఇవి స్పెషలైజేషన్ దాంతో రూపొంది. మిగతా అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చెగులకు సంబంధించింది, అట్లాగే ఎత్తు వంకర దవళ్ళు సరి చేయడానికి, ఏదన్నా యాక్సిడెంట్లు అయితే దానికి డ్రామా కూడా చేయడానికి. విజయవాడ హైదరాబాద్తో పోటీగా నడుస్తుంది వైద్య రంగంలో. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, మరి ఆరోగ్యశ్రీ విధానంలో కానీ చాలా హాస్పిటల్స్, అందులో ముఖ్యంగా దంతవ్యాధులకి చాలా సెంటర్స్ వస్తున్నాయి. ఇదంతా ఎందుకు వస్తుందంటే ప్రతి వారికి విజయవాడలో కాదు, ఈ ప్రాంతాల్లో ఉన్న మారుమూలల్లో ఉన్న ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఇవన్నీ వస్తున్నాయి. అందులో ఈరోజు ఈ దినం మరి సంజీవిని మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల సంజయ్ దత్ గారు. అనంతరం డాక్టర్ ఎం సంజయ్ దత్ మాట్లాడుతూ సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు లభిస్తాయన్నారు. ముఖ్యంగా దంతాలకు సంబంధించి అత్యాధునికమైన వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీడీపీ అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్ నిర్మిస్తామన్న పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు దేవేంద్ర గౌడ్, ఐఏఎస్ అధికారులు అవినీతి ఆరోపణలో కూరుకుపోవటం బాధాకరమని వ్యాఖ్య. టెన్ ఎంజీడీ ప్లాంట్ని పరిశీలించిన నిపుణుల బృందం పరిశీలన నిమిత్తం 2 రోజులు నీటి సరఫరా బంద్, ప్లాంట్ మరింత కుంగే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్న బృందం. ఓబులాపురం గనుల లీజు ఎవరి ఒత్తిడి మేరకు ఇచ్చారో బహిర్గతం చేయాలి. టీడీపీ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్, రాష్ట్రాన్ని గాడిలే పెట్టే సత్తా చంద్రబాబుకే ఉందని వ్యాఖ్య.
వైభవంగా కొనసాగుతున్న యనమల కుదురు రామలింగేశ్వర స్వామి నూతన దివ్య ప్రతిష్ట మహోత్సవాలు ఆగమ శాస్త్రానుసారమే ప్రతిష్ట జరుగుతోందన్న స్వరూపానందేంద్ర స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.